అరేబియా సముద్రంలోని లక్షద్వీప్లో భారత నావికాదళం కొత్త నావికాదళ స్థావరం ఏర్పాటు చేయనున్నారు ఈ స్థావరానికి జటాయుగా పేరు పెట్టారు ఈ స్థావరం ద్వారా హిందూ మహాసముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది లక్షీప్లోని మినీకాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరాన్ని భవిష్యత్తులో అతిపెద్ద నౌకాదళ స్థావరంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై త్వరలో కమాండర్ల సమావేశం నిర్వహించాలని నౌకాదళ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు ఈ రెండు భారీ నౌకలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది ఆ సందర్భంగానే ఐఎన్ఎస్ జటాయును కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా పశ్చిమాన జటాయు సేవలు అందించనుంది